கரிசல் நிலம் திருத்தி கலனைகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ் நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காது. அந்தரிக்கு நமஸ்காரம். அம்மா சங்கமம் சம்பத்மார் மாட்டாடேன அந்த பாகுண்டாரா. இப்படு மன விடலுக்கு மன பிளஸ் டூ ராசிதாரிக்குரிய விடலுக்கு ஒரு சின்ன பதிவு, குட்டி பதிவு தான் பேசணும். தயவுசெய்து அந்த பேர் மறக்கணும்னு சொல்லண்டா, சூஸ் சேசி தான் ஃபாலோ செய்யண்டா, மஞ்சள் ரிசல்ட் வச்சு. இப்படி மன விடலுக்கு 12th ஸ்டாண்டர்டுக்கு எக்ஸாமினேஷன் ஷெட்யூல் இச்சேசினாரு. மார்ச் நெல 1st நுண்டி மார்ச் நெல 19th வரை பரீட்சை நடத்தி முடிச்சு போய் இப்படி மனக்கு அதிகபட்சம் உண்டேது ஜஸ்ட் 3 தான். இம்மூணு நெலல மீறு சரிமைதானி மட்டுமே குறிக்கோள் பெற்றி மஞ்சி மார்க் தீயாலா அப்படின் தானிக்கோசம் மீறு கொத்தி பாக சதமண்டா பாக சரிமி மஞ்சி மார்க் தீசேதானிக்கு தகுதிரி மீறு பெச்சுக்கோண்டா. தானிக்கன்னி பைக்கு தேவுட அனுகிரகம் காவாலி கதா, அது காவாலானே தானிக்கு முக்கியமான ஒரு எக்ஸாம்பிள் ஏமிட்டே, திருப்பதிக்கு தகுருண்டே ஸ்ரீஹரி கோட்டால் உண்டிதா நிலாவுக்கு மன ராக்கெட் அமையம் எஸ்எல்வி சேட்டலைட் லான்சிங் வெஹிக்கிள்ஸ் வெஹிக்கிள்ஸ் அம்பேனப்படி ஏன் செய்யறாரு அந்த பெருந்த சரிமிர சயின்டிஸ்ட் அன்னி தெரிசினாலும் கூட ஏன் செய்யறாரே சேட்டலைட் மாதிரி உண்டே ஒரு மினியேச்சர்னு சேசி கொண்டு வச்சு பெருமாள் பாதால பெட்டி பூஜை செய்சி நமஸ்காரம் செய்சிக்கிட்டா கவுண்ட் டவுன் ஆரம்பிச்சாரு. அதாவது செப்பேன் எனக்கு எந்த வச்சுட்டு எந்ததான் மன சாமர்த்தியம் உண்டாலும் கூட தேவண்ட அனுகிரகம் மனக்கு காவாலா, மன பேரண்டால் அனுகிரகம் காவாலா, மன தேவண்ட அனுகிரகம் பேரண்டால் அனுகிரகம் உண்டே தான் மன காரியம் சக்சஸ் ஆகும். அன்னைக்கு பிறகு அப்பா அம்மா தாத்தா பாட்டி வாழ ஆசீர்வாதம் காவாலா, அப்பா அம்மா தாத்தா பாட்டி ஆசீர்வாதம் எப்படினே மிக பாக நின்றா உண்டாது. தேவண்ட அனுகிரகானுக்கு அவசரம் நான் சில விஷயம் செப்பிச்சேன், தானே ஃபாலோ செய்யண்டா மஞ்சள் ரிசல்ட் வச்சு மஞ்சள் பர்ஃபார்மன்ஸ் செய்ய முடிஞ்சு. ஏமிட்டே எல்லாத்தையும் லேசி மீரு சதுமேதானికైనా మీ పరీక్ష నాటి పరీక్ష రాసేదానికైనా ప్రిపరేషన్స్ అన్ని పక్కాగా చేసుకోండా. స్టేషనరీ కొద్ది కూడుదలనే పెట్టుకోండా. ఉదాహరణకి 2 స్కేల్ 2 ఫుల్ ఫీల్డ్ పేనా, చిన్న చిన్న పేనా వద్దో, బాగా ఫౌంటైన్ పేనాలో ఇంక్ నిండా పోసి 2 పేనా 3 పేనా పెట్టుకోండా. అదే మారగా పెన్సిల్ టిప్ పగిలిపోతే మళ్ళా పోటీ ఎత్తి యూస్ చేసుకుంటే ఆ సమయంలో సాఫ్ట్ చేసుకుంటే ముడుతుంది. దాని నుంచి పెన్సిల్ పేనా ఎరసర్ స్కేల్ ఇటువంటి స్టేషనరీని మీరు బాగా పక్కాగా ప్రిపేర్ చేసుకుని పరీక్షకు పోయేదానికి ముందర సూర్య భగవాన్ని తెలిసి చూసి సూర్య నమస్కారం చేసుకోండి. ఆ సూర్య నమస్కారానికి పెద్దది అన్ని ఒకటి వడమని శ్లోకం అని మనకు అవసరం తెలవాలంటే తెలియదు. ఒక 2 వార్త ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అంటే అనేదాన్ని మిమ్మల్ని నుంచి ఎన్ని నిమిషం నిలిచి చెప్పకూడదని చెప్పుకోండి. అనగా ఆహారం ఈజీ డైజెస్ట్ అయ్యే మార్గం ఎత్తుకోండా, నిండా కడుపును డిస్టర్బ్ అయ్యే మార్గం, స్టమక్ అప్సెట్ అయ్యే మార్గం ఫుడ్ అన్ని వద్దో. ఇదన్నీ అనకు చెప్పాల్సిందని ఇప్పుడే నేను చెప్పేశాను. స్టమక్ అప్సెట్ అయ్యే మార్గంలో, కడుపు వచ్చే మార్గంలో, లేదు నిద్ర వచ్చే మార్గంలో ఫుడ్ అన్ని మీరు దయచేసి ఎత్తుకోవద్దంట. ఈజీ డైజెస్ట్ ఇడ్లీ దోశ ఇటు మారి ఆహారం ఎత్తుకుని నెమ్మదిగా తృప్తిగా సంతోషంగా పోవాలి పరీక్షగా. పోయేటప్పుడు ఇంకో మంత్రం చెప్పించాను, దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అదేనంటే ముఖ్యం, మాతా జయ ఓం లలితాంబికయే, ఈ వార్తకు శక్తి జాస్తి, దీని నుంచి వచ్చే అనుగ్రహం జాస్తి. దీన్ని మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. సూర్య భగవాన్ని చూసి ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం తో 2-3 మార్లు చెప్పండి. మానసికంగా మనసుడి అడిద్దల నుండి నీ అనుగ్రహం నాకు కావాలి దేవుడా అటు వేళవాణ్ణి వెంకటేశ్వర దేవిని మొక్కుకోండా, మన పేరంటాలను మొక్కుకోండా, మన రేణుగాదేవిని మొక్కుకోండా. దానికన్ని అనగా మాతా జయ ఓం లలితాంబికయే ఈ మంత్రాన్ని మీరు మనసులో పెట్టుకుంటుంటే మీకు మంచి పెర్ఫార్మెన్స్ వచ్చేటట్టు అనేది నడైమురైలో నేను చూసిన అనుభవం. ఆ అనుభవాన్నిదే నేను మీకు కూడా పొందుకున్నాను. దాని నుంచి మీరు బాగా చదవండా, మనసును ఉడమ్ముని రిలాక్స్ పెట్టుకోండా, టెన్షన్తో సురుసురుపుగా ఉండాలంటుండగా పదట్టంగా వద్దు. పదట్ట మనల్ని బాధింపు చేసేసి సురుసురుపు ఉండ సంతోషంగా ఉండ ఏ నిలిచిని మిమ్మల్ని బాధించకుండా చూసుకోండా. మనసును తెలివి పెట్టుకుని చదివేది ముఖ్యం, పొయ్యేనప్పుడు అట్ట మొండాలు చెప్పేది ముఖ్యం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు చదివేనప్పుడు మీకు అమైంది ముఖ్యం, సంతోషం ముఖ్యం, చదివేదానికైన వేళ ముఖ్యం. దీనన్నీ ఎత్తికింటేదా మీరు అడుగుతూ ఉండబోయే అడుగు మీరు సాధించబోయే సాధనకు అది నిండ ముఖ్యం ఉండు. అటంటనే ఒక ఆలోచన అరివనే కూడా నేను చెప్పను, ఆలోచన తోటిగా ఈ పదివి నేను ఎంతో నిలిపినాను. ఇంకో సందర్భంలో ఇంకో పదివిని మీ దగ్గర ఇంకో సమాచారం మాట్లాడాను. అందాక
సంతోషంగా ఉండండి, సంతోషం చదవండ, మంచి మార్పు తీయండ, కంబరికాన్ని కాపాడండ ప్లీజ్. నమస్కారం.